నిబంధనలు పాటించని 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు నూజివీడు పట్టణ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు స్వీయ పర్యవేక్షణలో పట్టణంలోని ద్విచక్ర వాహనాలను విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీలో వాహన చట్టం ప్రకారం రికార్డు లేని నంబర్ ప్లేట్లు సరిగా లేని కారణంగా ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. కృష్ణా జిల్లా నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది సహాయంతో టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే ద్విచక్ర వాహనాలు అదేవిధంగా వారి యొక్క మోటార్ వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ అనేది యాజ్ పర్ నామ్స్ గవర్నమెంట్ ఎలా అయితే అలౌ చేస్తే ఆ విధంగా పెట్టుకొని కంపల్సరిగా రోడ్డు పైన వచ్చేటప్పుడు నెంబర్ ప్లేట్ అనేది తప్పనిసరిగా అడిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా డిజైన్గా నెంబర్ ప్లేట్ పెట్టడం, నెంబర్ ప్లేట్ లేని విధంగా ఇన్డిసిప్లిన్గా రోడ్ల మీద తిరగడం అనేది చేస్తున్నారు. దీనివల్ల వారి యొక్క ఐడెంటిటీ అనేది మిస్ అవుతుంది. కాబట్టి టౌన్ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వారి వారి మోటార్ వాహనాలకు అనేది నెంబర్ ప్లేట్ విజిబుల్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. అట్లా లేని వల్ల వారి బండి అనేది సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైతే ఆర్టీఓ గారికి కూడా సీజ్ రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. మా యొక్క పోలీస్ ఉన్నతాధికారుల మేరకు ఆదేశాల మేరకు ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్లో మా సిబ్బంది సాయంత్రం సుమారు 20 కోట్లు కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారికి సీజ్ చేయడం జరిగింది. అన్నింటికి కూడా రికార్డ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఆ నెంబర్ ప్లేట్ వాళ్ళు తెచ్చి వేస్తేనే వెహికల్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా గమనించి పోలీస్ వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాస్కి